శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి. తెలుగు నవల నాటక కథా వ్యాస రచనల్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ జర్నలిస్ట్ రాయస్ కీర్తిశేషులు శ్రీ అత్తలూరి లక్ష్మీ నరసింహారావు గారు శ్రీమతి అనసూయ దంపతుల కూతురుగా వారి ఆదర్శాలను వారి భావాలను పూర్తిగా అందిపుచ్చుకుని సాహితీ ప్రపంచంలో తనదైన ముద్రను వేసుకున్న రచయిత్రి. పదహారు సంవత్సరాల వయసు నుంచే తాను రాసిన కథల్లో గాని వ్యాసాల్లో గాని నాటకాల్లో గాని స్త్రీ స్వేచ్ఛకి స్త్రీ అభ్యుదయానికి పెద్దపీట వేసి తనకంటూ ప్రత్యేకమైన శైలిని నిలుపుకున్నారు. వృత్తిరీత్యా తెలంగాణ ప్రభుత్వ అధికారిగా రిటైర్మెంట్ తీసుకున్న రచనా వ్యాసరంగం నుండి మాత్రం విరామమన్నది లేకుండా అలుపెరగని అక్షరయజ్ఞం చేస్తూనే ఉన్నారు. పంతొమ్మిది నుంచి నేటి వరకు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలోనూ హైదరాబాద్ దూరదర్శన్లోనూ ఈమె ఎన్నో వందల ఉపన్యాసాలు, కథలు, చర్చలు, సాహిత్యగోష్ఠులు, నాటికలు, కదంబ కార్యక్రమాలు, డాక్యుమెంటరీలు రచించి పలు అవార్డులు, శ్రోతల ప్రేక్షకుల రివార్డులు అందుకుంటూనే ఉన్నారు. రంగస్థలం మీద ఎనలేని మమకారంతో సరసిజ థియేటర్స్ను 2013లో స్థాపించిన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి అమెరికాలో నివసిస్తున్న ఆమె కుమార్తె శ్రీమతి రాజేశ్వరి ఉదయగిరి నిర్వహణలో మిస్ అమ్మ అనగనగా ఒక రాజకుమారి వంటి సాంఘిక జానపద నాటకాలు రచించి ప్రవాసాంధ్రులను కూడా పరవశింపచేస్తున్నారు. ఆట వారి ఉత్తమ నాటకంగా వీరి స్పర్శ ప్రశంసలు పొందింది. చతురలో వీరి నవలిక బొమ్మ ప్రాణం ఉన్న ప్రతి బొమ్మనీ కదిలిస్తుంది, కంటతడి పెట్టిస్తుంది. మమకారాల కాపురం, అంతర్మథనం, మ్యాచ్ ఫిక్సింగ్, రంగస్థలం, మేము మనుషులమే, ఉత్తరం, యవనిక తదితర నాటక రచనలతో పాటు కాంతిరేఖ, నివేదిత, పల్లకిలో పల్లవి, అతడు, ఆమె, అమెరికా మొదలైన టీవీ సీరియళ్లు అత్తలూరి విజయలక్ష్మి గారి మేధస్సుకు కొత్త సొగసులద్దాయి. బలి, ఈ దారి ఎక్కడిది, ఈ చరిత్ర ఎవరు రాశారు, ఇంకా అనేకం. కాలమిస్టుగా లోకం తీరు, ఈ కాలం, యువత, శుభాశిష్యులు, వాక్ టాక్, రిలేషన్షిప్ తదితర టెలిఫిల్మ్స్ని రచించిన పదునైన పెన్ను శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి. మాటల తూటాలు గురి చేసి పేల్చే గన్ను. అపురూప కథలు, అపూర్వ కథలు, ఆనాటి చెలిమి ఒక కళ, ఒప్పందం వంటి కథా సంపుటాలు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి సాక్షాత్తు ఆ సరస్వతీదేవి కిరీటంలో పొదిగిన కలికితురాళ్ళు. దత్తపుత్రుడు, గూడు చెదిరిన గువ్వలు, ప్రతిమాదేవి, తెల్ల గులాబీ, అర్చన, మహావృక్షం, అంతర్మథనం, యవనిక, నీహారిక వంటి నవలలను నవవిధాలుగా రచించి ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు చొరగన్న భాగ్యశాలి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి. గొల్లపూడి మారుతీరావు వంటి ప్రసిద్ధ సాహితీవేత్త, ప్రముఖ నటులు, కథా సినిమా రచయితతో ఈ తరంలో దమ్మున రచయిత్రిగా ప్రశంసలు పొందిన ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు తెలుగు సాహిత్య రంగానికి వెలకట్టలేని సొమ్ము.